కోచింగ్ తీసుకోలేని పేద విద్యార్థులకు కందాల ఫౌండేషన్ ద్వారా ఉచితంగా కోచింగ్ ఇస్తున్నామని పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు. పాలేరు నియోజకవర్గంను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. తన నియోజకవర్గంలో చనిపోయిన ప్రతి కుటుంబానికి కందాల బంధు పేరుతో ఆర్థిక సహాయం చేస్తున్నానంటూ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డితో మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడంతో నిరుద్యోగ పేద యువకులు యువతీయువకులు ఎవరైతే ఉన్నారో వారు కోచింగ్ తీసుకోలేకపోతున్నారు. వారి కోసం పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి దాదాపుగా 1000 మందికి ఉచిత శిక్షణ నిప్పిస్తున్నారు. మనతో పాలేరు ఎమ్మెల్యే ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ఈ నిరుద్యోగులకి శిక్షణ ఇప్పించాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది? ఎట్లా కొనసాగుతుంది కోచింగ్? అందరికీ నమస్కారం. నేను ఉద్యోగాల కోసం శిక్షణ ఇప్పించడం అనేది ఈరోజు కొత్త కాదు. గత 30-35 ఇయర్స్ నుంచి కూడా చాలామంది పిల్లలకు నా సొంత ఖర్చులతోనే వాళ్ళకు కోచింగ్ ఇప్పించినాం. సరే, ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాం కాబట్టి నియోజకవర్గ స్థాయిలో మా నియోజకవర్గంలో అందరి పిల్లలకు ఖచ్చితంగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో నియోజకవర్గ స్థాయిలో స్టార్ట్ చేయించి బెస్ట్ అవైలబుల్ ఫ్యాకల్టీతో బెస్ట్ మెటీరియల్ ఇచ్చుకుంటూ మా నియోజకవర్గంలో ఆల్మోస్ట్ ఆసక్తి ఉన్న ప్రతి పిల్లలకు అవకాశం కల్పించుకుంటూ దగ్గర దగ్గర 1500-1600 మందికి ఈ రోజున కోచింగ్ ఇప్పిస్తున్నాం. దీనిలో కొంతమందికైనా పిల్లలకు ఖచ్చితంగా ఉపయోగపడాలనేది నా కోరిక. నియోజకవర్గంలో ఎవరు చనిపోయినా వాళ్ళకి 10,000 ఇస్తున్నారు, కందాల బొందుగా దీనికి ఒక నామకరణం చేశారు. ఎట్లా కొనసాగుతున్నాయి ఈ సేవలు? ఈ ఆలోచన ఎలా వచ్చింది? నేను జనరల్గా మొదటి నుంచి కూడా అంటే మాకు నా దగ్గరకు వచ్చే వాళ్ళకి చాలామందికి నేను 80లో నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది, 81లో నేను సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేశాను. ఆ రోజు నుంచి కూడా ప్రతి సంవత్సరం ఒక 4-5 పిల్లల్ని చదువుపించడం, ఎవరన్నా దగ్గర వాళ్ళు మా తెలిసిన ఏరియా వాళ్ళు వస్తే హాస్పిటల్స్లో ఉంటే వాళ్ళకి ఏదైనా కావాలంటే చేయటం, చనిపోయిన వాళ్ళకు పెళ్ళిళ్ళకు ఏదైనా సహాయం కావాలంటే చేయటం మొదటి నుంచి చేసేటోళ్ళం. పర్టికులర్గా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా సందర్భాల్లో చూశాను, చనిపోయిన రోజున వాళ్ళు ఆ క్రిమేషన్ కోసం 3,000-5,000 లేక కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళని చాలామందిని చూసాం. అది చూసే సరే తప్పకుండా ఇది పేదలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చనిపోగానే వారికి ఒక 10,000 క్రిమేషన్ కోసం ఇవ్వడం జరుగుతున్నది. గత 3.5 ఏళ్ళుగా పాలేరు ప్రజలకు కందాల ఏం చేశారంటే ఏం చెప్తారు? భవిష్యత్తులో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? జనరల్గా ప్రపంచం మొత్తం కూడా లాస్ట్ 3 ఇయర్స్లో కరోనాతోనే చాలా ఇబ్బంది పడ్డది. అయినప్పటికీ మా నియోజకవర్గానికి సంబంధించి పెండింగ్ ఉన్న చాలా వర్క్స్ 1x1 ఇంత క్రైసిస్లో కూడా 1x1 అన్నీ కంప్లీట్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడిప్పుడే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ మీద కూడా దృష్టి పెట్టినాం. ఇప్పటికీ 300-400 ఇండ్లు ఆగిపోయిన స్టేజ్లోనే మొదలుపెట్టించి కంప్లీట్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇవే కాకుండా మన దగ్గర శాంక్షన్ అయి ఉన్న ఇంకొక 11-1200 ఉన్నాయి, అవి కూడా త్వరలో మొదలుపెట్టించి అవన్నీ కంప్లీట్ చేస్తాం. వాటితో పాటు విలేజెస్లో ఇంటర్నల్ రోడ్స్ ఇప్పటికీ చాలా ఊళ్ళల్లో మొదలుపెట్టినాం, పాతవి కూడా కంప్లీట్ చేసినాం. వచ్చే 7 నెలలు 1 ఇయర్ లోపల 7-8 మంత్స్ మ్యాక్సిమం 1 ఇయర్ లోపల అన్ని విలేజెస్లో ఖచ్చితంగా ఇంటర్నల్ రోడ్స్ 100% కంప్లీట్ చేపిస్తాను. అలాగే కరెంటు కూడా చాలా చోట్ల చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, అలాంటివి కూడా ప్రతి విలేజ్లో నేను ఆల్రెడీ డీటెయిల్స్ తీసుకుంటున్నాం. ఏ విలేజ్లో కూడా కరెంటు ప్రాబ్లం అనేది లేకుండా ఇంటర్నల్ రోడ్స్ అనేది లేకుండా, అలాగే ఇంకా కొన్ని మెయిన్ రోడ్స్ పెండింగ్ ఉన్నాయి, అట్లాంటివి కూడా 2-3 రోడ్లు ఇంపార్టెంట్ రోడ్లు ఉన్నాయి, అవి కూడా ఈ వచ్చే 7-8 నెలలు 1 ఇయర్లో కూడా కంప్లీట్ చేస్తాం. ప్రతిభ ఉండి ఎవరు కూడా ఉద్యోగానికి దూరంగా ఉండకూడదు, అందుకనే వారి కోసం దాదాపుగా 1500-1600 మంది నిరుద్యోగ యువత యువకులకు శిక్షణ ఇప్పిస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే చనిపోయి కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా తన వంతు సహాయంగా 10,000 రూపాయలు ఆ కుటుంబానికి అందిస్తున్నాను. పాలేరు నియోజకవర్గ అభివృద్ధికి గత 3.5 ఏళ్ళుగా అనేక 100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేశాను, భవిష్యత్తులో మరింతగా చేస్తాను. పాలేరు ప్రజలు ఖచ్చితంగా ఎప్పుడైనా తన ద్వారాలు తెలిసే ఉంటాయి. పారేలు